రాజమౌళి సినిమా అంటే తెలుగువారికే కాదు మన దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి ఆసక్తే. పైగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా ప్లాన్ చేశాడు. అందుకే త్రిబులర్ కోసం అందరు క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకే త్రిబులర్ రిలీజ్కి రాజమౌళి ముహూర్తం పెట్టాడు. మిగతా దర్శక ధీరులందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. వచ్చే జనవరి 7న తన సినిమాలని రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో రావడానికి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలు రెడీగా ఉన్నాయి. సరిగ్గా వారం ముందు త్రిబులర్ రాబోతుంది. అంటే ఈ సినిమాలు వచ్చేసరికి థియేటర్స్ అన్నింటినీ జక్కనే సినిమా ఆక్యుపై చేసి ఉంటుంది. మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటి? అయినా సందొచ్చి చూసుకొని వచ్చిన పోటీ మామూలుగా ఉండదు. ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ల సినిమాలు ఒకేసారి వస్తే ఎలా అని ఆలోచిస్తున్న వారిని మరింత కన్ఫ్యూజన్లో పడేసింది త్రిబులర్ రిలీజ్ డేట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే త్రిబులర్, గంగూబాయ్ ఈ రెండు చిత్రాలను పెన్ స్టూడియో సంస్థే రిలీజ్ చేస్తుంది. అది పాన్ ఇండియా స్థాయిలో మొత్తానికి రాజమౌళి తీసుకున్న ఒక నిర్ణయం బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధానికే తెరతీసింది. మరి ఆ టైం వచ్చేసరికి ఎంతమంది మొండిగా బరిలోకి దిగుతారో, ఎంతమంది తర్వాత చూద్దాంలే అని తగ్గుతారో చూడాల్సి ఉంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.